Special Seminar Commandos for Christ Amsham Antariksha Yugamulo Parishuddha Bible Grandam Prasangikulu Reverend Dr. Showry Babu Kona Antarchatiya Swarthikulu Mariyu Israelu Deshapu Sarhrudaya Rayabari Convener Brother Yan Devanandam Sister Supriya Devanandam Vishakapatnam Steel Plant ఇలాంటి విషయాలపై రెవరెండ్ డాక్టర్ కోన శౌర్య బాబు గారు గత 21 సంవత్సరాలుగా చేసిన పరిశోధన అంశాలను బైబిల్ విజయ రహస్యాలు కార్యక్రమంలో విపులంగా వివరిస్తారు. ఈ ప్రోగ్రాంని ప్రతి బుధవారము ఉదయం 7:30 గంటలకు మరియు గురువారము రాత్రి 11:30 గంటలకు నిరీక్షణ ఛానల్లో చూడండి. క్రీస్తు ప్రభుని అందు ప్రేమైన సహోదరి సహోదరులారా, నెపోలియన్ బోనపార్ట్ 18వ శతాబ్దం బిగినింగ్లోన చాలా ఫేమస్ వారియర్ అండి, వీరుడండి. నెపోలియన్ కానీ కత్తి సిరితే 18 పేకలు తెగిపోతాయట. అందుకే బ్రిటిష్కి నెపోలియన్ అంటే మహాభయం. ఇలాంటి నెపోలియన్ 1790లోన రష్యాని ఆక్యుపై చేస్తాడు. ఆ టైంలోన మంచి యుద్ధం ఘోరంగా జరుగుతుంది. నెపోలియన్కున్న అలవాటు ఏంటంటే, తెల్లవారి లెగిసిన వెంటనే ఎవరితోటి మాట్లాడండి, ఒక పుస్తకాన్ని పట్టుకొని చదువుకుంటాడు. ఇది వార్ టైంలో కూడా ఆయన జనరల్స్ ఈయన ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నా లెక్క చేయకుండా అదే పుస్తకాన్ని పట్టుకొని ప్రతిరోజు చదువుతుంటాడు. వారు చాలా ముమ్మరంగా జరుగుతుంటుంది. ఆ టైంలోన ఒక సీనియర్ జనరల్, నెపోలియన్ని చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, ఆ జనరల్ ఇంకా ఉండబట్టలేక ఆయన పిలకపోయినా ఆయన టెంట్ డోర్ని తెరుచుకొని ఫ్రంట్ లైన్లోన వార్ ముమ్మరంగా జరుగుతున్న టైంలోన లోనకొచ్చి నెపోలియన్ చూసి ఏమంటాడంటే, మై లార్డ్, నిన్ను నేను నీ చిన్నప్పటి నుంచి వాచ్ చేస్తున్నాను, నీవు ఒకే పుస్తకాన్ని పట్టుకొని చదువుతున్నా, ఇన్ని సంవత్సరాల బట్టి నేను చూస్తున్నా ఇదే పుస్తకం, ఇన్ని సంవత్సరాల బట్టి ఈ బుక్ని నువ్వు ఇంకా కంప్లీట్ చేయలేదా, నేనైతే ఈ పుస్తకాన్ని 1 వీక్లో ఫినిష్ చేస్తాను, కొత్త పుస్తకం చదువుతాను, నువ్వేంటి ఒకే పుస్తకాన్ని పట్టుకొని సంవత్సరాల తరబడి చదువుతున్నావు, ఏంటి దీని సంగతి అని అడుగుతాడు నెపోలియన్. అప్పుడు ఆ జనరల్తో ఏమంటే చెప్తాడు, మై డియర్ జనరల్, ఈ పుస్తకం నీకు ఆర్డినరీ బుక్ నీకు, అయితే నాకు అనుదినము నాతో మాట్లాడే స్నేహితుడు, హల్లెలూయా అని 119వ కీర్తన ఆ 105వ వచనం తీసి చూపిస్తాడండి. నీ వాక్యము నా పాదములకు ద్వీపము, నా త్రోవకు వెలుగై ఉందని. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచానికి ఐన్స్టీన్ తర్వాత చాలా గొప్ప శాస్త్రజ్ఞుడు, ఆయన పేరు ఆండ్రూ సకరో. ఈ ఆండ్రూ సకరో 1978లోన సోవియట్ యూనియన్కి హైడ్రోజన్ బాంబు కనిపెట్టాడండి ఆండ్రూ సకరో. ఎప్పుడైతే ఆండ్రూ సకరో సోవియట్ యూనియన్కి హైడ్రోజన్ బాంబు కనిపెట్టారని అమెరికన్స్కి తెలిసిందో, అమెరికన్స్ లిటరల్గా చెడ్డీలోన వచ్చిపోసుకున్నారండి. కారణం ఏంటంటే, ఆండ్రూ సకరో కనిపెట్టిన బాంబు ప్రపంచానికి మోస్ట్ డెడ్లియెస్ట్ బాంబు అన్నమాట. అయితే ఈ ఆండ్రూ సకరోకి ఒక వీక్నెస్ ఉందండి. ఆ వీక్నెస్ ఏంటంటే, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా దాపరకం లేకుండా మాట్లాడతాడు ఆండ్రూ సకరో. సోవియట్ యూనియన్ మానవ హక్కుల్ని ఉల్లంఘించి చేస్తున్న పనుల్ని ఎండగడుతున్నాడు.
కారణం ఏంటంటే మనం ఉండేది భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం, డెమోక్రటిక్ కంట్రీ మంది. వి బిలీవ్ ఇన్ బ్యాలెట్. అయితే కమ్యూనిజం బిలీవ్ చేసేది ఏంటంటే ఇన్ బుల్లెట్. మనకి పవర్ ఫ్లోస్ త్రూ ద బ్యాలెట్. కమ్యూనిజంలోన పవర్ ఫ్లోస్ త్రూ ద బుల్లెట్. అందుకే లెనిన్, స్టాలిన్ కమ్యూనిజంలోన సుమారు 10 కోట్ల మందిని కమ్యూనిజం పేరుతో చంపింది. స్టాలిన్ ఒక్కడే 2 కోట్ల 60 లక్షల మందిని చంపాడు ఈ కమ్యూనిజం కోసం. కమ్యూనిస్టులు ఎవరైనా ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు యాక్టరైనా డాక్టర్ అయినా సైంటిస్ట్ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా స్వీపర్ అయినా నువ్వు ఎవడైనా నిన్ను సైబీరియన్ జైలుకు పంపిస్తారు. ఈ సైబీరియన్ జైలు ఎలాగుంటాయంటే హెల్ ఆన్ ద ఎర్త్, భూలోకం మీద నరకం. ఒక్కొక్కసారి పాయింట్ బ్లాంక్ షూట్ చేసి పారేస్తారు. లేదు వాడిని జైల్లో వేద్దామంటే వాడిని సైబీరియన్ జైల్లో వేస్తారు. సైబీరియన్ జైల్లోన -70 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది చలి. అంటే ప్రొటెక్టివ్ క్లోతింగ్స్ లేకుండా ఎవడైనా ఇంట్లోంచి పైకి వస్తే 5 నిమిషాల్లోన డ్యాట్, రక్తం అంతా గడ్డ కట్టేసి నడుస్తుండగానే బోన్స్ విరిగిపోతాయండి. అలాంటి డెడ్లియస్ ట్రెచరస్ క్లైమేట్. ఆండ్రూ సాకరో ఎప్పుడైతే మానవ హక్కుల మీద బ్రెజ్నెవ్ ప్రభుత్వం, అప్పుడు బ్రెజ్నెవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 80స్లో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు బ్రెజ్నెవ్ ప్రభుత్వం, సోవియట్ యూనియన్ ఆ రోజుల్లోన కమ్యూనిస్ట్ ప్రభుత్వం సైబీరియన్ జైలుకి పంపిస్తుంది. సైబీరియన్ జైల్లోన మన ఇంట్లో ఉండే చిన్న చించలకలు పిల్లల సైజులో ఉంటాయి. అవి ఎందుకు అలా బలిసిపోతాయంటే జైల్లో పెట్టిన వాళ్ళ మాంసాన్ని తినేస్తుంటాయి బతుకుండగానే, అందుకు తిని బలిసిపోతాయి. సైబీరియన్ జైలు ఎలాగుంటాయంటే ఆ సెల్లోన యూరిన్ పాస్ అక్కడే చేసుకోవాలా, స్టూల్స్ మూత్రం అక్కడే, పడుకోవడం అక్కడే, తినడము అక్కడే, అన్నీ అక్కడే. అంత భయంకరమైన కండిషను. అంతేకాకుండా వారిని ఉపయోగించేది ఏంటంటే రైల్ రోడ్ వేయడానికి, డ్యాములు కట్టడానికి, కొండల్లోన రాళ్ళు బద్దలు కొట్టడానికి ఉపయోగిస్తారు కమ్యూనిస్టులు. పోలన్నీ కమ్యూనిస్టులు ఆక్యుపై చేసినప్పుడు వరల్డ్ వార్ టూలోన పోప్ జాన్ పాల్ టూ ఆయన క్వారీలో రాళ్ళు కొట్టి ఓడండి ఆయన. కమ్యూనిస్టు సైబీరియన్ జైల్లోన ఇలాంటి ఇది చేయడం వల్ల అక్కడికి ఒకసారి వెళ్తే బ్రతుకున్న వారి పేరులో నుంచి తీసేస్తారండి ఆ పేరుని, ఎందుకంటే బ్రతికి తిరిగి రాడు, అక్కడే చచ్చిపోతాడు. అలాంటి జైళ్ళు రష్యన్ సైబీరియన్ జైళ్ళు అండి. అయితే అమెరికన్ జైల్స్ హెవెన్ ఆన్ ద ఎర్త్. మన పాస్టర్ మన బిషప్ పాల్ గారు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ యుఎస్ జైలు కాటికి వెళ్తారు. నేను 97 నుంచి అమెరికన్ జైల్స్లో ప్రీచ్ చేస్తానండి, 3 జైల్స్లోన అట్లాంటా, కొలంబస్ ఒహాయో, న్యూయార్క్ ప్రిజన్. మొట్టమొదట నేను 97లోన అట్లాంటా ప్రిజన్కి తీసుకెళ్ళడానికి ఒక ఆఫీసర్, ప్రిజన్ ఆఫీసరు నన్ను ప్రామిస్ చేసి నేను తీసుకెళ్తానని చెప్పారు. తీసుకెళ్తాను ఎన్ని గంటలు కంటే 4 o'clock అని. నేను ఆయన కలిసి 4 o'clock డౌన్ టౌన్ అట్లాంటా వచ్చి అక్కడ ఈయన ఒక పెద్ద 5-star హోటల్ ముందు ఆపడండి. ఇప్పుడు అది ఎలాగుంటుందంటే మద్రాసులో ఒక 7-star హోటల్ ఉంది, ITCది. దానికి డబుల్ సైజులో ఉంటుంది ఆ హోటలు, 600 రూములు అది. అక్కడ ఎప్పుడైతే ఈ కార్ ఆగిందో ఆ హోటల్ చూసి నాకు మర్చిపోయింది, అమ్మ వాట్ ఏ ఫెంటాస్టిక్ హోటల్ అని. అనగానే నేనేం చెప్పానంటే నేనేమనుకున్నానంటే ప్రిజన్కి వెళ్ళే ముందు ఈయన మనకేదో ట్రీట్ ఇస్తున్నాడు, భోంచేసి ఏదో స్నాక్స్ ఏదో తిని అప్పుడు వెళ్దామని చెప్పి ఆయనతో ఏం చెప్పానంటే మనం ఫస్ట్ ప్రిజన్కి వెళ్ళి ప్రీచ్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు ఏదైనా తిందాం, ఇప్పుడు వద్దని చెప్పాను. నా పక్క చూసి, మ్యాన్ దిస్ ఇస్ నాట్ ఎ హోటల్, దిస్ ఇస్ ఎ ప్రిజన్ అన్నాడు, ఇది జైలు అన్నాడు.
నాకు మతిపోయింది ఏంట్రా ఈ జైలని లోనకెళ్తే అన్ని జేమ్స్ బాండ్ సినిమాల్లో చూస్తాం కదా, డాక్టర్ జివాగో ఇలాంటి సినిమాల్లోన, అలాంటి సెట్టింగ్ లాగా ఉన్న అన్ని బయోమెట్రిక్ సిస్టమ్స్, లోన బాస్కెట్బాల్ కోర్ట్స్, బిల్లియార్డ్స్, అలాగే బాస్కిన్ రాబిన్ ఐస్ క్రీము, మెక్డొనాల్డ్ బర్గరు, కేఎఫ్సి చికెను, డంకన్ డౌనట్స్, కోకోకోలా, పెప్సీ వెండింగ్ మిషన్స్, లోన వాట్ ఏ ఫెసిలిటీస్ అన్నమాట. ఆ లోన ఎవరికైనా జలుబు చేస్తే ఆడుకున్న హాస్పిటల్ మయాట్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ ఇవన్నీ పనిచేయమని ఎందుకును అలాగున్నాయి లోన. అవన్నీ చూసిన తర్వాత నేను ఒకటి ప్రార్థన చేశాను, ప్రభువా ఇలాంటి జైలు ఒకటి మా ఇండియాలో ఒకటి ఈ ప్రభు అని. ఎందుకు తెలుసా, ఈవెన్ పిక్ పాకెట్ గాడు జడ్జికి బతిమాలి కానీ లంచం ఇచ్చి కానీ జీవితకైతే వేసిమంటాడు అక్కడ. కారణం ఏంటంటే అక్కడ ఉన్న కంఫర్ట్స్ ఇన్ని అన్ని కాదండి. మొన్న ఒక బ్రిటిష్ న్యూస్ పేపర్ డైలీ మెయిల్ అని ఇండియన్ దీనికోసం రాస్తూ హెడ్లైన్ ఏమంటే పెట్టింది, 70% ఆఫ్ ఇండియన్ హోమ్స్ స్మాలర్ దెన్ అమెరికన్ ప్రిజన్ సెల్స్ అని. 70% ఇండియాలో ఉన్న ఇల్లులట అమెరికాలో ఉన్న జైల్లో ఉన్న ప్రిజన్ సెల్స్ కంటే చిన్నవట. కారణం ఏంటంటే అమెరికాలో ఎవరినైనా జైల్లో పెట్టాలంటే ఆడికి 100 square feet ప్లేస్ ఉండాలి ఆడికి, అది లేకపోతే జైల్లో పెట్టడానికి అవదు. ఈ 100 square feet మన బాంబే ధారావిలోనే 15 పడుకుంటారు. సో అందుకు ఇలాంటి కమెంట్ చేయడానికి కారణం ఇక్కడ ఆండ్రూ సాకరో. ఎప్పుడైతే ఈ రష్యన్ ప్రజల్లోన ఆండ్రూ సాకరోని వేశారో, ఆండ్రూ సాకరో హంగర్ స్ట్రైక్ మొదలు పెట్టాడండి. ఆ హంగర్ స్ట్రైక్ మొదలు పెట్టింది ఎలకడ కరిసేసి మాంసాన్ని తినేస్తానని కానీ, అక్కడే యూరిన్ పాస్ చేసి, అక్కడే స్టూల్స్ పాస్ చేసి, అక్కడే భోంచేయాలని కానీ కాదండి. ఆయన డిమాండ్లు రెండు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నాకు నా బైబిల్ కావాలి. ఎందుకంటే ఆయన బైబిల్ని తీసుకొని రష్యన్ గాడ్స్ చింపేసి పారేశారండి. నేను రోజుకి 50 chapters పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదవాలి. ఎవరికండి 50 chapters కాదు, 5 chapters చదవడానికి టైం ఉంది మనకి. మనం చేసేవి చిన్న చిన్న పనులైనా, ఏ పని లేక ఉద్యోగం లేక ఊరుమే తిరిగినా 5 chapters చదవడానికి మనకు టైం ఉండదండి. ఇక్కడ ఆండ్రూ సాకరో ప్రపంచానికి టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ అడుగుతున్నది ఏంటంటే, రోజుకి 50 chapters నేను చదవాలా. చూసుకోండి 6 hours పడుతుందండి మినిమం, ఎంత స్పీడ్కి చదివినానా. 2 hours నేను మోకరించి ప్రార్థన చేసుకోవాలా. రష్యన్ గాడ్స్ ఎలా చేయట్లేదు. కారణం ఏంటంటే ఆ రోజుల్లోన రష్యా ఏథియిస్ట్లకి లీడరు, దేవుడు లేడు అన్నదే మెయిన్ సిద్ధాంతం రష్యాలో అండి. ఎప్పుడైనా ఆ రోజుల్లోన మా మదర్ ఇన్ లా మిస్సెస్ ఇద్దరు కూడా సోవియట్ యూనియన్ చాలాసార్లు వెళ్ళారు. ఆ రోజుల్లోన ఎక్కడికి తిరిగితే అక్కడ కేజీబీ ఫాలో అవుతుంది. ఇక్కడ రష్యాలోన ఎవరికైనా బిడ్డ పుడితే ఆ బిడ్డని తల్లిదండ్రులకి వెంటనే ఇరండి, 3 తర్వాత ఇస్తారు. కారణం ఏంటంటే మనకి ప్రీమెచ్యూర్ బేబీస్ని ఇంక్యుబేటర్స్లో పెడతాం కదా, అలాగే పుట్టిన బిడ్డని ఇంక్యుబేటర్స్లో పెట్టి అకస్టిక్ సౌండ్స్ తోటి నో గాడ్ దేవుడు లేడని ప్రతిరోజు 2 hours దాన్ని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కొన్ని మార్వాడి షాపుల్లో, ఎలక్ట్రికల్ షాపులు, ఈ షాపుల్లోకి వెళ్తే ఆడు చిన్న టేప్ రికార్డ్ వేసి కంటిన్యూస్గా ఒక హిందూ పాట వేస్తుంటాడు వెనక నుంచి. అలాగా ఈ అకస్టిక్ సౌండ్ ఏంటంటే చిన్నపిల్లడికి, ఆ పుట్టిన వాడికి ఏమి తెలిగిపోయినా ఈ సౌండ్ వేవ్కి రెస్పాండ్ చేసి ఆడి సబ్ కాన్షియస్ మైండ్ దానితోటి మ్యాగ్నటైజ్ అయిపోద్ది. ఆడు పెరిగినప్పుడు ఆడు చెప్పేది ఏంటంటే, నో గాడ్. అందుకోసమనే ప్రార్థన చేయడానికి అలౌ చేయట్లేదు. ఆ టైంలోన అమెరికాకి రొనాల్డ్ రేగను ప్రెసిడెంట్ అండి. ఈ ఆండ్రూ సాకరో చేసిన హంగర్ స్ట్రైక్ని ఎలాగో లండన్లోన గార్డెన్ అని న్యూస్ పేపర్ లీక్ చేసిందండి. లీక్ చేయగానే ఇమీడియట్గా
అమెరికాలోని జూదులందరూ కూడా రేగన్ని ప్రదర్ చేయడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే అమెరికన్ ఎకానమీ కంట్రోల్డ్ బై ద జూస్. ఈ ప్రపంచంలోన ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద వెల్త్ని కంట్రోల్ చేసేది జూదులే. ప్రపంచానికి బిలియనర్స్ దగ్గర నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఇలాంతా అదే. సో రొనాల్డ్ రీగన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏమంటే చేశారు, ఆండ్రూ సాకరోకి ఒక బైబిల్ను పంపించారు. పంపించిన తర్వాత ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ చేయించి రీగన్ చేత 6 మంత్స్లోన గర్భచావు వచ్చినప్పుడు వెంటనే ఆండ్రూ సాకర్ని రిలీజ్ చేశారు. ఆండ్రూ సాకరో లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో దిగ్గానే ప్రపంచానికి టాప్ న్యూస్ మ్యాగజైన్ టైమ్ మ్యాగజైన్ ఎడిటరు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు ఆ లాంజ్లో కూర్చొని ఆండ్రూ సాకరోని టైమ్ మ్యాగజైన్ ఎడిటర్ ప్రశ్నిస్తాడు, నీవు జైల్లో ఉన్నప్పుడు బైబిల్ కోసం ఎందుకు నువ్వు డిమాండ్ చేశావు, నీకు ఎలాగా ఉపయోగపడుతుంది, రెండోది ఏంటంటే వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ ప్రేయర్, నీ ప్రార్థన యొక్క శక్తి ఏంటి అన్నప్పుడు ఆండ్రూ సాకరో ఏమంటే చెప్తాడు, ఈ రెండిటికి ఆన్సర్ చేసే ముందు నువ్వు నాకు ఒక ప్రశ్న వేయాలా. ఆ ప్రశ్న ఏంటంటే, నేను రష్యాకి 1978లోన కనిపెట్టిన హైడ్రోజన్ బాంబు యొక్క శక్తి ఏంటి అని అడుగు నేను చెప్తానని. ఈ టైమ్ మ్యాగజైన్ ఎడిటర్ షాక్ అయిపోయి అడిగాడు ఏంటని. అప్పుడు ఆండ్రూ సాకరో చెప్తాడు, నేను 1978లో రష్యాకి కనిపెట్టిన హైడ్రోజన్ బాంబు ఈరోజు మీ అమెరికన్సు రెండో ప్రపంచ యుద్ధంలో 1945 ఆగస్టు 6వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 8:15కి ఎనోలా గే అనే ప్లేన్లో నుంచి డ్రాప్ చేసిన 20 కిలోటన్ బాంబు తోటి కంపేర్ చేస్తే, అంటే అది వేసినప్పుడు 80,000 మంది చచ్చారు, మరొక 150,000 మంది ఆ రేడియేషన్ తోటి ఆ కమింగ్ డేస్లో చచ్చిపోయారండి. నేను 2000లో ఆ బాంబు వేసిన వ్యక్తిని కలిశాను, ఆయన పేరు కర్నల్ పాల్ టిబెట్. ఆ ప్లేన్ కూడా ముట్టుకున్నానండి. ఆయన అడిగాను, నీ బాంబు డ్రాప్ చేసినప్పుడు కిందకు చూసావా అని. ఆయన ఏమంటే చెప్పాడు, బాంబు డ్రాప్ చేసిన తర్వాత యాటమ్ స్ప్లిట్ అవ్వడం కానీ చూస్తే ముందు కళ్ళు పోతాయట. యాటమ్ స్ప్లిట్ అయినప్పుడు జనరేట్ చేసిన లైటు సూర్యకాంతితో పోలిస్తే సూర్యుడు గుడి దీపం కింద కనబడతాడట. అందుకే యు కెనాట్ సీ అదర్ దాన్ ద మాష్రూమ్ క్లౌడ్ ఇన్ ద రాడార్ అన్నాడు. ఇక్కడ ఆయన వేసిన 20 కిలోటన్ బాంబు తోటి 80,000 మంది చచ్చిపోయే ఒక సిటీ ఎగిరిపోయింది. ఆ బాంబుతో నా బాంబు కంపేర్ చేస్తే ఆండ్రూ సాకరో ఏం చెప్తాడంటే, ఇలాంటి హిరోషిమా బాంబులతో కంపేర్ చేస్తే నా బాంబు 66,000 రెట్లు పవర్ఫుల్ అంటాడు. అంటే అర్థమేంటండి, 20 కిలోటన్ బాంబుకి హీరోషిమా ఇండస్ట్రియల్ సిటీ ఎగిరిపోతే మరి 66,000 రెట్లు పవర్ఫుల్ అంటే 8,000 సిటీలు పోతాయి, 66,000 పోవాలి కదా మన లెక్కల ప్రకారం. ఇప్పుడు చాలామంది టీచర్ అమ్మలు ఉన్నారు, రే ఒక బాంబు వేస్తే ఒక సిటీ పోయింది, 66,000 బాంబులు వేస్తే ఎండిపోతాయి, 66,000 సిటీలు. అయితే మన దురదృష్టం ఏంటంటే ఈ లోకంలో ఉన్న సిటీలు ఓన్లీ 3,800 ఉన్నాయి, 66,000 లేవు. ఇందులోన మెగా సిటీస్ 390 ఉన్నాయి. అంటే మెగా సిటీస్ అంటే మెక్సికో, టోక్యో, కైరో, మన బాంబే, ఢిల్లీ, న్యూయార్క్, ప్యారిస్, లండన్, ఇలాంటి మెగా సిటీలు అంటే కోటి మంది కంటే ఎక్కువ నివసిస్తున్న పట్టణాలు ఈ భూలోకం మీద 390 ఉన్నాయి. అంటే ఆండ్రూ సాకరో ఏం చెప్పాడంటే, నా సింగిల్ బాంబు తోటి అప్పుడు ప్రపంచ జనాభా 600 కోట్లు, అలాంటి జనాభా ఉన్న భూములు 12,000 ఎగిరిపోతాయి అన్నాడండి ఒక బాంబుతోటి. చూసుకోండి, అంటే ఇలాంటి ప్రపంచాలు
నేను కనిపెట్టిన బాంబు తోటి 12,000 విల్ డిసపియర్ విత్ ఎ సింగిల్ స్ట్రోక్ అని. అయితే నా ప్రార్థన యొక్క శక్తి కానీ, నేను చదివే దేవుని వాక్యము, పరిశుద్ధ బైబుల్ గ్రంథము ఇచ్చే శక్తి కానీ ప్రపంచములో నేనే కాదు ఏ శాస్త్రజ్ఞుడు అంచనా వేసి ఊహించలేడు అని చెప్పేస్తాడండి. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆండ్రూ సాకరో ఆ జర్నలిస్ట్కి ఏం చూపేస్తాడంటే 119వ కీర్తన 3 వచనాలు చూపెడతాడు. 50వ వచనం, 71వ వచనం, 92వ వచనం. ఈ పరిశుద్ధ గ్రంథం కోసం నేను ఎందుకు డిమాండ్ చేశానంటే ఈ 3 వాక్యాలే నేను ఈరోజు బ్రతికుండడానికి కారణమని. ఎవరైనా చదవండి 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇక్కడ నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. 71వ వచనం చదవండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొందుయుండుట నాకు మేలాయను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రపంచానికి టాప్ న్యూక్లియర్ సైంటిస్టు కోట్ చేసిన వచనాలండి. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొందుయుండుట నాకు మేలాయను. అంటే మన జీవితాల్లో కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనకి ఊరటనిచ్చేది మన పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం అండి. 92వ వచనం చదవండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. అంటే నేను బ్రతికున్నానంటే కారణం నీ ధర్మశాస్త్రము, పరిశుద్ధ బైబుల్ గ్రంథం అని నొక్కి చెప్పగానే ప్రపంచం షాక్ అయిపోయిందండి. హల్లెలూయా. ఈ లోకములో మనకి 3,800 పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాలన్నిటికీ సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ వరకు ప్రపంచం అంతా కూడా మన జీవితంలో 100 సార్లు వెళ్ళినా, మనకి గిన్నీస్ బుక్ రికార్డ్స్ ఉన్నా, ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నా, స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా, ఈ లోకములో యేసు ప్రభు నడిచిన ప్రాంతాలు, పరిశుద్ధ గ్రంథములో చెప్పిన ప్రదేశాలు చూడకుండా చనిపోతే జీవితం వేస్ట్ అని చెప్పాలి. కారణం ఏంటంటే, యెరూషలేము వెళ్తే మనం పరలోకం వెళ్ళిపోతామని కాదు, కానీ 100 సార్లు యెరూషలేము వెళ్ళి యేసు ప్రభుని అంగీకరించకపోతే నరకానికే పోతాం. అయితే ఎందుకంటే ఈ పరిశుద్ధ స్థలాలన్నీ చూడాలి. కారణం ఏంటంటే, మన విశ్వాసం ఎంత గొప్పది, ఎంత ఎక్యురసీ, ఇది కాక్ అండ్ బుల్ స్టోరీలతో చెప్పిన కథలతో కూడిన మతం కాదు. ఇది సత్యమైన మార్గం తెలుసుకోవాలంటే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనము ప్రయాణించి చూస్తే మన జీవితం ధన్యమైపోద్ది. అంతేకాకుండా 2వది ఏంటంటే, మనము చదువుతున్న పరిశుద్ధ గ్రంథం, ఈ 66 కానానికల్ బుక్స్
ఇందులో ఉన్న 1189 అధ్యాయాలు 31,101 వచనాలు ఇవన్నీ కూడా ఇది హిస్టారికల్గా ఆర్కియాలజికల్గా సైంటిఫిక్గా ఎంత ట్రూ అన్న సత్యాన్ని మనము ఈ టూర్లో గ్రహిస్తాము. ఇజ్రాయేలీ ప్రభుత్వం నన్ను ముఖ్యంగా ఈ గుడ్ విల్ అంబాసిడర్గా నియమించిన దగ్గర నుంచి ప్రతీ నెల బిబ్లికల్ స్టడీ టూర్కి లిమిటెడ్ పీపుల్ని 48 మందిని మాత్రమే తీసుకెళ్ళి ప్రతి విషయంలోనూ ప్రతి ప్లేస్లో కూడా ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీసు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ సైంటిఫిక్ డేటాసు థియలాజికల్ ట్రూత్తో టీచ్ చేసి ఒక స్టడీ టూర్గా తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే మిగతా టూర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో వెళ్ళే ప్లేసులు సుమారు 179 ప్లేసులు ఏ టూర్ ఆపరేటరు ఇండియా నుంచి కానీ మరే దేశాల నుంచి కానీ ఒకే సింగిల్ ట్రిప్లో తీసుకువెళ్ళలేరు. 13 దినాలు వెళ్ళే ఈ టూర్లోన అలాగే ముఖ్యంగా మసాదా కేబుల్ కార్సు, హేరోద్ కట్టిన ప్యాలసెస్సు, కుమ్రాను, మమ్రే, హెబ్రోను, అలానే వ్యాలీ ఆఫ్ యాలా, దావీదు గోలియాతు ఫైట్ చేసిన స్థలం, బేత్ షెమెస్సు, శామ్సోన్ పుట్టిన స్థలం, సిజరియా మాటిమా ఎక్కడైతే పోంచెస్ పిలాత్ కోసం హేరోదు పెద్ద ప్యాలెస్లు కట్టి హార్స్ రేసెస్ అలాగే గ్లాడియేటర్ ఫైట్స్ కోసం పెట్టి, అలాగే పౌలు 2 సంవత్సరాలు జైల్లో ఉన్న స్థలం ముహరక ఎక్కడైతే ఏలియా అగ్నిజింతి తీసుకొచ్చారో, అలానే డాను లెబనాన్కి బార్డరు జెరోబామ్ ఆల్టర్స్ కట్టింది అక్కడే, అలాగే గోలాన్ హైట్స్ సిరియాకి బార్డరు, బిబ్లికల్ బాషాను, అలానే జోర్డాన్లోన మెకావర్ ఎక్కడైతే బప్తిస్తమిచ్చి జోనాస్ యొక్క తల నరికిన స్థలము, రబాతమోన్ దావీదు కాంకర్ చేసిన పట్టణము, ఈ స్థలాలన్నీ కూడా జనరల్గా ఏ టూర్ ఆపరేటరు తీసుకువెళ్ళలేరు. ఇలాంటి స్థలాలకి ఈ బిబ్లికల్ స్టడీ టూర్స్లో మనం తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆమేన్. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వద్దిలుదురు. కీర్తన 122:6. బైబిల్ గ్రంథ పవిత్ర దేశాలకు పరిశుద్ధ యాత్ర ఇజ్రాయెల్, పాలస్తీన్, ఈజిప్ట్, జోర్దాన్ దేశాలకు డాక్టర్ షౌరీ బాబు గారితో ప్రయాణించండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ముఖ్య పరిశుద్ధ గ్రంథ స్థలాలను ఒకేసారి సందర్శించండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ జనాంగము ప్రయాణం చేసిన 40 సంవత్సరాల ప్రయాణ మార్గంలో ఎర్ర సముద్రం క్రింద నుండి సీనాయి వరకు మరియు పారాను, షూరు, సీను, అరణ్యం ప్రాంతాలు అన్నిటినీ సందర్శించండి. యేసుప్రభు అడుగుజాడల్లో నడిచి గొప్ప ఆత్మీయ అనుభూతిని పొందండి. భారతదేశంలోని కానీ లేక ఏ దేశం నుండి కూడా ఏ టూర్ ఆపరేటర్లు కూడా తీసుకువెళ్ళని ప్రాంతాలు హెబ్రోన్, మమ్రే, మసాదా, ఏన్గెది, వ్యాలీ ఆఫ్ ఏలా, మొహార్కా, బేత్ షెమెష్, బెత్షిన్, హర్మెగిద్దో, దాన్, గోలాన్ హైట్స్, అబూ ఘోష్, మకావర్, రబ్బాత్ అమ్మోన్, సిసిరియా ఫిలిప్పి, సిసిరియా మాటిమా మరియు అనేకమైన బైబిల్ ప్రదేశాలను బెత్లహేమ్, నజరేత్, జెరూషలేం, జెరికో, బ్యాతనీ, ఏన్కరిం, కానా, తాబోర్, గలలీలతో పాటు సందర్శిస్తారు. సంవత్సరానికి 7 సార్లు వెళ్లే ఈ 12 రోజుల పవిత్రయాత్రలో డాక్టర్ షౌరీ బాబు గారే స్వయంగా పాల్గొని చారిత్రాత్మిక ఆధారాలతోని శాస్త్రీయ రుజువులతో భూగర్భ శాస్త్ర పరిశోధన అంశాలతో ప్రతి స్థలంలో ఆయన వివరిస్తారు. యోర్దాను నదిలో డాక్టర్ షౌరీ బాబు గారిచే బాప్తీసములు ఇవ్వబడును.